ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155155563. టీమ్ అందరితో వర్క్ చేస్తాం. ఎన్బీకే 109. అసలు ఏంటి, నాకు చాలా మోస్ట్ ఎగ్జిలరేటింగ్ పాయింట్ ఏంటంటే బాలకృష్ణ గారి అభిమానులు అసలు ఇలా పండగ చేసేసుకుంటున్నారు ఈ సినిమా గురించి అని. అసలు వాళ్ళ రియాక్షన్ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? అంటే అరే, దీని ఇంటర్వ్యూ టేకాఫ్ ముందు మీరే ఒక మాట అన్నారు, అతి చిన్న వయసులోనే చాలామంది స్టార్స్, బిగ్ స్టార్స్తో చేసే అవకాశం. ఎస్, అలా ఐ హావ్ సీన్ ఎ లాంగ్ వే ఆఫ్ ఇండస్ట్రీ. సో అలా పవన్ కళ్యాణ్ గారితో చేయటం, జూనియర్ ఎన్టీఆర్ గారితో, జైల్లో కూసే వెంకటేష్ గారు, నాగ చైతన్య, చిరంజీవి గారితో చేసిన తర్వాత ఇంకా ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ అంటే మనకి బాలకృష్ణ గారు. ఎస్. సో ఫస్ట్ నుంచి ఆయన సినిమాలు, ఒక నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, సింహ, అఖండ, ఇలాంటి మ్యాజిక్, పైగా ఇప్పుడున్న బాలకృష్ణ గారిది ఎలా ఉందంటే అన్స్టాపబుల్ తర్వాత ఎక్కడెక్కడో రూటెడ్ ఫ్యాన్స్, మల్టీప్లెక్స్ ఫ్యాన్స్, చిన్న చిన్న యూత్, మా ఫ్యామిలీ జనరల్ ఫ్యామిలీస్, అంటే మా పాప అఖండ పాటలు తెగచూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఒక సూపర్ మ్యాన్ హీరోగా వాళ్ళు ఓన్ చేసుకున్నారు. అవును, వచ్చి దైవ రూపంలో వచ్చి త్రిశూలం పట్టుకొని పొడిచి తొబ్బుతుంటే పిల్లలు కూడా ఊగుతున్నారు, నవ్వుతున్నారు. సో అలాంటి బాలకృష్ణ గారిని ఇప్పుడు మనం వాల్తేరి వేరే తర్వాత నాకు రావటం నిజంగానే, నీకు అన్నాను కదా రవితేజ గారిని ఇస్తున్నప్పుడు మైత్రి రవి గారు ఎలా అయితే ఒక ప్రేమతో ఒక బండరాయిని వార్నింగ్గా ఇచ్చారో, అలా ఒక బిగ్గెస్ట్ సక్సెస్లో ఉన్నారు బాలకృష్ణ గారు. బ్యాక్ టు బ్యాక్ అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేశరి, వేరే స్ప్రీలు ఉన్నారు ఆయన, ఉన్నారు ఆయన ఓపెనింగ్స్, ఆయన బిజినెస్, ఆయన ఫ్యాన్ బేస్, ఓవేషన్ ఈ రోజున. సో ఇప్పుడు చిరంజీవి గారు తన తర్వాత బాలకృష్ణ గారికి అనగానే ఆ రెస్పాన్సిబిలిటీ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా నాకు ఇప్పుడు. మీరు చెప్పిన పాయింట్ చాలా బాగుంది, ఎందుకంటే బాలకృష్ణ గారికి ఉండే బీసీ అభిమానులు, బీసీ సెంటర్స్, మామూలు మాస్ థియేటర్స్ ఇవన్నీ ఉండగా ఈ అన్స్టాపబుల్ వచ్చిన తర్వాత ఈ బికెమే. మీరు మంచి మాట అన్నారు, నేను ఈ కథ రాసినప్పుడు నా ఫస్ట్ మేము ఒక వర్త్ లాగా తీసుకుంది ఏంటంటే, ఫస్ట్ లైన్ మేము స్క్రిప్ట్ రాసినప్పుడు బాలకృష్ణ గారితో ప్రాజెక్ట్ టేకాఫ్ బిఫోర్, బాలకృష్ణ గారికి ఉండే మ్యాసివ్ బీసీ సెంట్రల్ అభిమానులు ఓట్ బ్యాంక్ లాగా బేస్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. మాస్ థియేటర్స్ బాబీ తీసినా, ఇంకా ఎవరు తీసినా, ఎవరు తీసినా ఆ ఫ్యాన్ బేస్ వస్తుంది. అది బ్యాంక్, అది అది బ్యాంక్ మనం ప్రత్యేకంగా. సో నేను యాజ్ ఎ డైరెక్టర్గా బాబీ అనేవాడు ఒక ఎక్స్ మార్క్ క్రియేట్ చేయాలంటే ఎస్ అన్స్టాపబుల్ ఫ్యాన్ బేస్ని కూడా నేను తీసుకురావాలి, మల్టీప్లెక్స్ ఫ్యాన్ బేస్ని నేను తీసుకురావాలి. తీసుకురాగలిగితే ఆయన ప్రీవియస్ సినిమాల కన్నా మన సినిమా గొప్పగా కనబడుతుంది, గొప్పగా కనబడుతుంది, ఎక్కువ స్కోర్ చేస్తుంది. అంటే రికార్డ్స్ అని నేను మాట్లాడను, ఎక్కువ థియేటర్ రిలీజ్ అని నేను మాట్లాడను, బట్ ముందు సినిమా కన్నా మన సినిమా ఏం చేసాం, మనం ఏం పీకామని మాట్లాడుకుంటే మల్టీప్లెక్స్ యూత్ని, యంగ్స్టర్స్ని విజిలేపించాలి. బాలకృష్ణ గారు ఫైట్స్ చేస్తే చూసాం, బాలకృష్ణ గారు ఎమోషన్ చేస్తే చూసాం, ఎందుకంటే 100 సినిమాలు పై చేసేసాడు ఆయన కూడా. అవును. సో కత్తి మీద సాము, చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో చేయటం అనేది కత్తి మీద సాము. ఎందుకంటే అన్ని అవతారాలు చూసేసారు ఫ్యాన్స్. అవును, కొత్తగా నేను కట్ చెప్పలేను. అవును, ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళకున్న క్వాలిటీస్ అన్నీ ఉంచుతూ బాబీ అనేవాడు ఇది కూడా చూపించాడు అనేది నేను ఏం చేయగలను అనేది హోంవర్క్ ఎక్కువ చేశాం. ఇది కూడా ఆల్మోస్ట్ మేము ఫిబ్రవరి ఎండ్ నుంచి మొదలెడితే మొన్న మేము స్టార్ట్ చేసేదాకా ఆల్మోస్ట్ 8 నెలలు కష్టం మాది. ప్రతిరోజు వర్క్ చేస్తూనే ఉన్నాం. గారి కెరీర్లో వాల్తేరి వేరే అనేది ఎంత బ్యూటిఫుల్ చెరిషింగ్ మూమెంట్గా అందరూ మాట్లాడుతున్నారు. బాలకృష్ణ గారితో కూడా బాబీ గారు ఇంత గొప్ప సినిమా తీసేసాడా అని అందరూ మాట్లాడుకోవాలనే ఒక స్వార్థం ఉంది నాకు. ఎక్కడికి వెళ్ళినా సరే అమ్మ బాలకృష్ణ గారిని ఈ యాంగిల్ ఎలా పట్టావు నువ్వు అనాలి. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు మీరు నా చాలా కొత్తగా అనిపించిన మాట అది. ఏది, మీరు ఒక ఎడ్జ్ తీసుకున్నారే అన్స్టాపబుల్తో ఆయనకి, ఈ బికేమ్ ఏ డ్రాయింగ్ రూమ్స్ హీరోయిన్, హీరో, ఏ బెడ్రూమ్స్ హీరో. అంటే గదిలో కూర్చుని ఆయన ప్రోగ్రామ్ చూసుకుని సంతోషపడిపోయే కొత్త ఆడియన్స్ వచ్చేసారు ఆయన. అవును, పైగా ఒక చిన్న కంపారిజన్ అంటే చిరంజీవి గారు ఏంటంటే ప్రతిదీ కథ అడుగుతారు, ప్రతి డైలాగ్ పేపర్ ముందుగానే వింటారు. బాలకృష్ణ గారిది ఎలా ఉంటుందంటే సర్ప్రైజింగ్లీ డైరెక్టర్ని గుడ్డిగా నమ్మేస్తారు. ఎస్, ఓ డైరెక్టర్ అంటే ఒక ఇంటర్వ్యూలో ఎప్పుడు చెప్పారు ఆయన ఈ మధ్య మా నాన్నగారు లాగా అని, అది నిజం. డైరెక్టర్ ఏం చెప్తే అదే, డైరెక్టర్ మనకన్నా బాగా ఆలోచిస్తాడు కదా, డైరెక్టర్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, తను అడిగింది నేను ఇవ్వాలి కదా
అనే ఒక గుడ్డి నమ్మకంతో విపరీతమైన అంటే ట్రస్ట్తో వస్తాడు. అంత ట్రస్ట్తో వచ్చినప్పుడు నాకు ఇంకా బర్డెన్ పెరిగిపోద్ది. అవును, మీరేం అడగట్లా. అవును, నేనేం చెప్తే అది చేస్తున్నారు మీరు. సో నేను అద్భుతమే చేపించాలి. ఇప్పుడు మళ్ళీ రవిగారు లాంటి హెచ్చరికే ఇక్కడ సేమ్, అంతకంటే పెద్దది, అంతకంటే చాలా పెద్దది. ఎందుకంటే రవిగారికి నేను ఇంకా పవర్ లాంటి సినిమా చేసి వచ్చా. అవును, బాలకృష్ణ గారితో ఫస్ట్ సినిమా నాకు ఫస్ట్. సో ఖచ్చితంగా ది బెస్ట్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలి. ఎస్, రెవెన్యూని ఎంత చేసినా ఇవన్నీ పక్కన పెడితే థియేటర్ నుంచి బయటకు వెళ్ళేవాడు బాబన్నా ఏం చూపించావన్నా మా బాలయ్య బాబుని అనాలి. ఎస్, అదే ఇప్పుడు మీరు, నేను ఇందాక అన్నమాటే అభిమానులు మీరు ఒక చిరంజీవి గారి సినిమా చేసి వచ్చిన ఒక డైరెక్టర్ని వాళ్ళు బాగా ఎవరి హీరో వాళ్ళని గొప్ప అనుకుంటారు కదా. ఇన్ జనరల్గా మనం ఎప్పటి నుంచి చూస్తున్నది అది. అలాంటిది ఒక చిరంజీవి గారికి ఒక రవితేజ గారికి వాళ్ళిద్దరికీ కలిపి ఒక సినిమాని ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చి ఇప్పుడు బాలకృష్ణ గారి దగ్గరికి వచ్చారు అనగానే వాళ్ళు ఎక్కడ మీ దగ్గర ఆ తేడా ఆ వ్యతిరేకత ఏమి ఫీల్ అవ్వకుండా మోర్ ఓవర్ ఎక్కువ హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నారు. హీ దే ఆర్ రిసీవింగ్ యూ విత్ బోత్ ద హ్యాండ్స్. బాబి గారి సినిమా అన్న టైప్లోని అసలు అనౌన్స్మెంట్ ఇచ్చిన రోజు నుంచి నాకు పర్సనల్ మెసేజ్ అయ్యి ఉండొచ్చు, సోషల్ మీడియాలో నన్ను ఇన్బాక్స్లో మెసేజ్లు పెట్టవచ్చు. వాళ్ళు ఒకటే అన్న, మూడు బ్లాక్ బస్టర్ల తర్వాత బాలయ్యగారు వస్తున్నారు, నీ మీద నమ్మకం ఉంది, కుమ్మవతలు దుబ్బే అన్న అని థమ్సప్లు ఫైర్ సింబల్స్ వేసి మోటివేట్ చేస్తారు నన్ను. అవునా? కదా, అదే చాలా విచిత్రంగా, నేను చాలా చోట్ల చూశాను. వీరికి ఎంతో మంది అభిమానులు వచ్చారు. బాలయ్యగారు గారి అభిమానులు కడప జిల్లా అనంతపురం నుంచి జగన్ అన్న అని ఉంటారు. అవును, ఆయన నాకు ఎన్నో ఇయర్స్ నుంచి తెలుసు. అవును, నేను చిరంజీవి గారి సినిమా చేసిన, వెంకటేష్ గారి సినిమా చేసిన, తారక్ గారితో సినిమా చేసిన, ఎప్పుడు ఆయన మెసేజ్ పెడతాం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో వాళ్ళందరూ ఏంటంటే బాబన్న ఖచ్చితంగా బాగా చూపిస్తాడు మన బాలయ్య బాబుని అని నమ్మకం ఉంది వాళ్ళకి. క్యాలెండర్లు తీసుకొచ్చిస్తుంటారు, కేక్స్ పంపిస్తున్నారు. నా బర్త్డేకి మొన్న ఆగస్ట్ బర్త్డేకి నేను ఇంకా సినిమా స్టార్ట్ చేయలేదు అప్పటికి, ఎంతో మంది వచ్చి నాతో ఆ వాంతి లవ్ అంతా చూపిస్తూ ఉన్నారు. అదే అసలు మీరు యూఆర్ వెరీ వెరీ లక్కీ అండి. నేను గుంటూరు నుంచి వచ్చిన కుర్రోడుగా డైరెక్టర్ అయిన తర్వాత నేను ఇండస్ట్రీలో గమనించిన ఒక మాట ఫ్యాన్స్కి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మనం రకరకాలు అనుకుంటాం, ఈ హీరో ఆ హీరో అది వేరు ఇది వేరు ఆ గ్రూప్ వేరు ఈ గ్రూప్ వేరు ఈ క్యాంప్ వేరని. నా సినిమా పూజ రోజు బాలయ్యబాబు గారితో బర్త్డే రోజు జూన్ 10th స్టార్ట్ చేస్తే ఫోన్ చేసి చిరంజీవి గారు, తమ్ముడు ఆల్ ది బెస్ట్ ఫర్ బాలయ్యబాబు గారి సినిమా, వాళ్ళతీరు వేరే కన్నా చాలా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అస్సలు రిలాక్స్ అవద్దు, కష్టపడు తమ్ముడు అని ఫోన్ పెట్టేశారు. అలానే బాలయ్యబాబు గారితో లాస్ట్ 5 నుంచి చాలా క్లోజ్ అసోసియేట్ అయ్యి ట్రావెల్ అవుతున్నాను. ఆయన అంతే, ఎప్పుడు టాపిక్ వచ్చినా మా బ్రదర్ చిరంజీవి గారు, మా బ్రదర్ చిరంజీవి గారు ఆ సినిమా బాగా చేశారు, ఆయన బాగా కష్టపడ్డారు, ఇలానే ఉంటుంది. తెలియనోళ్ళే కొట్టుకుంటుంటారు, తెలిసినోళ్ళు నిజంగా నాకు ఆ ప్రేమ ఆ ఈచ్ ఇద్దరి పట్ల ఆ రెస్పెక్ట్ ఇచ్చుకోవటం ఇవన్నీ ఉంటాయి. అదే ఇప్పుడు మీరు మీరు ఒక రకంగా అదృష్టవంతులు డైరెక్టర్లు అవడం వల్ల, ఎందుకంటే ఇక్కడ ఆ క్యాంప్లో పనిచేసి ఈ క్యాంప్ వీళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ గురించి వీళ్ళు అని మీరు ప్రత్యక్షంగా చూడగలి, అక్కడ అవేం ఉండవు. విపరీతమైన మెచ్యూరిటీ లేకపోతే ఏ హీరో స్టార్ హీరో అవ్వలేడు. వాళ్ళకి ఎంతో ఆలోచన శక్తి ఉంటుంది, వాళ్ళు చిన్న చిన్నగా ఆలోచించరు, చిన్న చిన్న మాటలకి చిన్న చిన్న బురద వేసుకుంటారు, అక్కడ ఆగిపోరు వాళ్ళు. ఇంకా ఫ్యాన్ బేస్ ఉంటుందంటే ఒక్కొక్కడికి ఒక ఒక్కడి కష్టాన్ని ఇంకోటి అర్థం చేసుకుంటారు, ఒకరి పట్ల ఒకరికి రెస్పెక్ట్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, మోడర్న్ ట్రెండ్స్లో ఇలాంటి మూమెంట్స్ డైరెక్టర్స్గా మీకు వచ్చిన మూమెంట్స్ మాత్రం రియల్లీ రియల్లీ ఎగ్జాంపులరీ, రిమార్కబుల్ రియల్లీ. ఎందుకంటే అది మీ అదృష్టం నిజంగా నేను చెప్తున్నా. ఎందుకంటే సమ్టైమ్స్ రిపల్సివ్ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయంటే అన్కంట్రబుల్ రేంజ్లో ఉంటాయి. మీరు అదృష్టం అన్నప్పుడు నేను అగ్రీ చేస్తాను, కానీ బట్ ఒక్క విషయం అదృష్టంతో పాటు ఖచ్చితంగా మీ అందరికీ తెలిసిందే, విపరీతమైన కష్టం ఉంటుంది సార్ ఈ సక్సెస్గా బిఫోర్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను. అవును, రాగానే జాబ్ దొరికేసింది చిన్న గిష్ గారి దగ్గర. పొద్దున్న టిఫిన్ పెట్టేవాళ్ళు, మధ్యాహ్నం వర్క్ ఉంటే భోజనం పెట్టేవాళ్ళు. కొన్ని రోజులు నైట్ ఫుడ్కి బయటికి వెళ్ళి తినాలి మనం. అప్పటికి శాలరీ పొజిషన్కి వెళ్ళలేదు నేను. ఇంట్లో డబ్బులు అడిగితే ప్యానిక్ అవుతారు, ఏంటి పాపం ఇంకా సెటిల్ అవ్వలేదా వీడు, డబ్బులు పంపిస్తుంటే అని ఇంకా ఆ థాట్ ఇవ్వకూడదు. నేను డబ్బులు ఇంట్లో తీసుకోకుండా నేను గెలవాలి అనేది ముందుగా ఫిక్స్ అయిపోయాను. సో అడగలేదు ఇంట్లో వాళ్ళు.
ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపలేము, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ మనలాంటి బ్యాచ్కి వస్తుంది. సో నైట్ నాకు మందు అలవాటు లేకపోవటం వల్ల మిగతా రైటర్స్ని పిలిచినట్టు నేను పిలిచేవాళ్ళు కాదు, ఊరికి బిత్తర చూపులు చూస్తూ ఉండేవాడిని, అందుకని వెళ్ళిపోరా అనేవాళ్ళు. సో నైట్ ఫుడ్ ఉండేది కాదు. అప్పుడు ఏం చేసేవాడంటే మా అమ్మ ఎప్పుడో చిన్న రైస్ కుక్కర్ ఒకటి ఇచ్చారు. ఎప్పుడైనా సరే నువ్వు ఉంటే కర్రీస్ అన్నీ నీకు వస్తుంటాయి కాబట్టి రైస్ పెట్టుకోరా అని. నాకు అప్పటిదాకా రైస్ ఎలా పెట్టాలో తెలియదు. మా అమ్మగారు చూపించారు, హాఫ్ గ్లాస్ బియ్యానికి నేను తినే తిండికి హాఫ్ గ్లాస్ బియ్యం, రెండు గ్లాసులు వాటర్ పోసి కుక్కర్ ఆన్ చేస్తే పావు గంట రెండు నిమిషాల్లో రైస్ అయిపోద్ది. సో ఆవకాయ జాడి ఇచ్చారు, లేదా మన కర్రీస్ అన్నీ ఇస్తుంటారు అక్కడి నుంచి అని చెప్పేవాడిని. సో 3 రూపాయలు పెడితే పక్కన బంజారీస్ రోడ్ నెంబర్ 7 పెరుగు అమ్మేవాళ్ళు. చాలా మంత్స్ ఆవకాయ అన్నో 3 రూపాయలు పెరుగు ఇదే నా ఫుడ్. చాలా మంత్స్ ఆవకాయ అన్నో పెరుగు అన్నో వేసుకుని తినేస్తే అయిపోయేది. ఎప్పుడైనా పొరపాటు ఆ 3 రూపాయలు మిగుల్చుకోవడానికి, ఎందుకంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, అప్పుడు జీవీకే కట్ల ఫారెస్ట్ లాగా ఉండేది, అక్కడ ఫ్రైడ్ రైస్ బండి ఇప్పటికీ ఉంది. వాడి దగ్గరికి వెళ్తే 18 రూపాయలు ఎగ్ ఫ్రైడ్ రైస్, 22 రూపాయలు చికెన్ ఫ్రైడ్ రైస్. సో ఈ 3 రూపాయలు పెరిగి దాచి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆదివారం పొట్టేది నన్ను నేను సెలబ్రేట్ చేసుకోవడానికి ఎగ్ ఫ్రైడ్ రైస్ తినేవాడిని. సో ఈ పెరిగి వేసుకుపోవటం వల్ల ఏమైపోయిందంటే ఎప్పుడు అలవాటు లేకపోవటం వల్ల పచ్చడాన్ని తినడం వల్ల కడుపు మంట వచ్చేది. అదేలే ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మెమరీస్ నేను దాచిపెట్టుకునేవాడిని. ఇవి నేను చెప్పాలి, ఏ రోజు నేను సాడ్గా ఫీల్ అవ్వాలా, అదేలే నాతో మంట అన్నం తినేస్తున్నాం, కారం అన్నం తినేస్తున్నాం, అయ్యో నేను పెయిన్ ఫీల్ అవుతున్నాను, ఇదేంటి నా లైఫ్ ఇలా అయిపోయి, నా ఫ్రెండ్స్ అందరూ న్యూజిలాండ్ వెళ్ళారు, నా ఫ్రెండ్స్ అంతా ఐటీ ఎంప్లాయీస్ వెళ్ళారు, నా ఫ్రెండ్స్ ఇలా ఇవి కూడా ఉండేది కాదు. రే రామారావు గారు ఇలా పడ్డారంట, నాగేశ్వర గారు ఇలా కష్టపడ్డారంట, చిరంజీవి గారు ఇలా పడ్డారంట, మనం కూడా ఇలా పడతామంటే ఏదో రోజు వస్తేనే వెయిట్ చేసేవాడిని. అదే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఎంటి రామారావు ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. అక్కడెక్కడో మౌంట్ రోడ్లో రూపాయికి ఫుల్ ప్లేట్ నిండా పెడతారు పులిహోర, అంటే గుమ్మడి గారిని తీసుకుని నడుచుకుని అంత దూరం వెళ్ళేవారంట ఒక రూపాయి కోసం అని చెప్పి. అలానే ఇప్పుడు ఇంత ఖరీదైన బట్టలు వేస్తున్నాను, షూ వేస్తున్నాను, కాస్ట్లీ కార్లు తిరుగుతున్నాను. ఇదే బాబి 2006-2007 కూడా ప్యారడైజ్ దగ్గరికి వెళ్ళి 40 రూపాయలు చొప్పున రోడ్డు మీద చొక్కా కొన్నాండి. నేను కథ చెప్పాలంటే ఒక హీరోకి మంచి షర్ట్ ఉండాలి. సో వెళ్తే వాడు 100 రూపాయలకి 2 షర్ట్లు, 100 రూపాయలకి 3 షర్ట్లు పెట్టేవాడు. అవును, అలాంటి షర్ట్ నేను చాలా కాలం వాడాను. 40 రూపీస్కి ప్యారడైజ్ దగ్గర నేను షర్ట్ కొన్నా. సో ఇవన్నీ పడ్డా. చాలామంది డైరెక్టర్స్ వర్క్ అయిపోయిన తర్వాత పేమెంట్ విషయంలో, క్రెడిట్ విషయంలో మోసం చేసేవాళ్ళు. ఓకే, ఎప్పుడు కంప్లైంట్ చేసేవాడు కాదు, ఓకే నెక్స్ట్ సినిమా ఇంకో డైరెక్టర్ కూడా వస్తాడు, ఇంకోటి కూడా మనం ఉద్ధరిస్తాడు, ఇలా ట్రావెల్ అవుతూ ఉండేవాడు. సో ఇలాంటి ఎన్నో పెయిన్ఫుల్ మూమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ 11 ఏళ్ళు పడ్డ తర్వాత వచ్చింది నా లైఫ్కి. 11 ఇయర్స్ ఇస్ ఎ లాంగ్ ఇయర్స్ లాంగ్ జర్నీ లాంగ్ జర్నీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అమ్మాయిని. కానీ నాకు నాకు ఇప్పుడు ఇందులో $1,000,000 డౌట్ క్వశ్చన్ అంట్లా, $1,000,000 అసలు మిమ్మల్ని ఏం చూసి ప్రేమించారండి? నేను ఇప్పుడు ప్రేమించడానికి ఒక కారణమే ఉండాలి, ఏ క్వాలిటీ లేవు అసలు, ఏమి లేదు మీకు. అది నిజంగానే లైఫ్లో చాలా థింగ్స్ రాసి ఉండాలండి. ఎస్, అంటే మనం పెళ్లి చేసుకుపోయే అమ్మాయి అనేది రాసి ఉంటాం అనేది ఖచ్చితంగా రాసి ఉంటే తప్ప మన లైఫ్లో రారంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఎగ్జాక్ట్లీ, ఓ 9th క్లాస్ చదువుతున్న అమ్మాయిని ఇంటర్మీడియట్లో ఉన్న నేను లవ్ అంటారు దాన్ని, అప్పుడు సినిమా పాటలు ప్రేమించుకున్నారు, అవి రావటం వల్ల ప్రేమ ప్రేమ అనుకుండేవాడిని తప్ప ప్రేమ లేదేం లేదు. చిన్న అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, మనకి గర్ల్ ఫ్రెండ్ ఉండాలని తిరుగుతున్న నాకు, నా ఫ్రెండ్ ఒకడు ఒక అమ్మాయిని కలవటానికి వెళ్ళేవాడు నా బైక్ తీసుకొని పొద్దున్నే. వాడు వెళ్తుంది ఒక స్కూల్ అమ్మాయిని కలుస్తున్నాడని కిండల్ చేసేవాడిని నేను. స్కూల్ అమ్మాయిలో వచ్చేటువంటి రా సోదిరా కూడా కానీ అలా అంటూ 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 ఒక్కరోజు నన్ను తీసుకెళ్ళాడు. ఇద్దరు అమ్మాయిలు వచ్చేవాళ్ళు, వీడు ఒక అమ్మాయి కోసం వెళ్తే తిలక్ అని నా ఫ్రెండ్, ఆ అమ్మాయి పక్కన అమ్మాయి ఖాళీగా ఉన్న అమ్మాయి పేరు అనూష, ఇప్పుడు నేను పెళ్లి చేసుకో. సో ఖాళీ గుండుగానే మాట్లాడతా స్టార్ట్ చేశాను. పాప తను కూడా ఏంటంటే చాలా 9th క్లాస్ అంటే చిన్నపిల్ల, వాటర్ ఉన్నాయా అంటే వాటర్ బాటిల్ ఇవ్వటం, స్కూల్ ఎన్నింటికి అయిపోద్దండి అంటే టైం చెప్తాం, ఇలా స్టార్ట్ అయ్యి అలా అలా వెళ్తూ తెలియకుండానే రోజు ఫోన్ మాట్లాడటం. అప్పుడు సెల్ ఫోన్లో ఈ గోళ ఇది లేదు, ల్యాండ్ లైన్ ఫోన్లు రావటం, ఓని అమ్మ సినిమాలో లాగా మనకి ఫోన్ వస్తుందని నాన్న పడుకున్న తర్వాత ల్యాండ్ లైన్ ఎత్తటం, నైట్ టైం ఎక్కువసేపు మాట్లాడటం, తెలియకుండానే ఒక ట్రావెలింగ్ స్టార్ట్ అవటం. అయిన తర్వాత సడన్గా అమ్మాయి 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ వచ్చే టైంకి మనం ఇలా మాట్లాడుకోనంటే పెళ్లి చేసుకోవాలి అంది. ఇదేంటి పెళ్లి ఇల్లు అంటది, ఇంత చిన్నపిల్ల, మనమే చిన్నపిల్లడు అనుకుంటే ఇంకా చిన్నపిల్ల, ఆ చేసుకుంటావులే అలా అన్న తర్వాత తెలియకుండానే నాకు
పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను కదా, పెళ్లి చేసుకోవాలంటే మై సపరేట్ క్యాస్ట్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ నాది, అంత ఈజీగా ఒప్పుకోరు కదా మన సైడ్. అన్ని చోట్ల అడ్వెంచర్సే, అన్ని చోట్ల అడ్వెంచర్సే. ఇలా థింక్ చేస్తూ ఇంకా మనకి చదువు కరెక్ట్ కాదు, మనం ఏదైనా వెతుక్కోవాలి, ఎస్పెషల్లీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే మనం వాళ్ళకి కన్విన్స్ చేయాలంటే మనం ఎక్కడో సెటిల్ అవ్వాలి, సెటిల్ అవ్వాలంటే మనకేమొచ్చు, ఇలా నెంబర్ ఆఫ్ కన్ఫ్యూజన్స్లోంచి హైదరాబాద్ వచ్చాను. ఆ అమ్మాయి 2000లో నాకు పరిచయం అయితే, 2001లో పరిచయం అయితే 2003 వచ్చే 2 ఇయర్స్ తర్వాత వచ్చేసాను. ఓకే, వచ్చిన దగ్గర నుంచి ఫోన్ కాల్స్ అయ్యాయి. నేను ఇప్పుడు పంజాగుట్ట సాయిబాబా గుడి ఉంది కదా, 2003 నుంచి 2005-06 వరకు గురువాన్ గుడికి వెళ్ళి నేను అడిగేది రెడ్డే సాయిబాబాని, సెల్ ఫోన్ ఇన్కమింగ్ ఫ్రీ చేయి స్వామి, ఎందుకంటే రూపాయలు పడేది, ఇన్కమింగ్ బిల్ పడేది కదా, మన దగ్గర డబ్బులు ఎక్కడే 100 రూపాయలు రీఛార్జ్ చేస్తే వాళ్ళకి నెల 2 నెలలు రావాలి, ఇదేవో టిగో లేచిపోతుండేది, ఇన్కమింగ్ ఫ్రీ చేయి స్వామి, రెండు నన్ను ఇండస్ట్రీలో ఏదో ఒక విధంగా సెటిల్ చేయి స్వామి, ఈ రెండే అడిగేవాడిని. కట్ చేస్తే నిజంగా ఒకరోజు ఇన్కమింగ్ ఎత్తేసారు. అదే రెండు ఆ అమ్మాయికి రిలేటెడ్గానే అడిగారు ఆ రెండు. సో అలా ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంజనీరింగ్ గోల్డ్ మెడలిస్ట్, తను ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్, ఎంటెక్ చేసింది విట్లో. ఓ యా, చాలా ఇంటెలిజెంట్ పిల్ల. నువ్వు మీరు ఒక రకంగా చాలా రకాలుగా అదృష్టవంతులు మీరు, రాగానే పెద్ద పెద్ద హీరోలతో చేసి పెద్ద పెద్ద హిట్లు కొట్టేసి ఒక పక్కన, ఇంకో పక్కనేమో యువర్ వైఫ్ బీయింగ్ సచ్ ఏ ఫెంటాస్టిక్ స్టూడెంట్, యా గోల్డ్ మెడల్ విన్నర్ అంటే మాటలు కాదు కదా. రియల్లీ మీ మూమెంట్స్ మీ లైఫ్లో చాలా గ్రేట్, యువర్ లైఫ్ ఇస్ ఎ మ్యాగజైన్ ఆఫ్ గ్రేట్ మూమెంట్స్. మ్యారేజ్ అయిన నాటికి సెటిల్ అయ్యారా మీరు? ఓ, 2 లక్షలు ఫ్రెండ్స్ దగ్గర తీసుకుని పెళ్లి చేసుకున్నా. ఆవిడకి దండం పెట్టా ఫస్ట్ ఆఫ్ ఆల్. రైటర్గా కూడా, సోలో రైటర్ కూడా అవలా. అదే ఆవిడ చెప్తున్నానమ్మా, మీకు నమస్కారం. పెళ్ళి అయిన తర్వాత ఆల్మోస్ట్ 2011 నాకు పెళ్ళి అయితే 2012 బల్పు, 1 ఇయర్కి బల్పు రైటర్గా నేను ఫస్ట్ టైం ఒక స్టెప్ ఎదిగా. ఓకే, ఒక కథ అమ్మగలగడం జరిగింది. నేను అప్పటిదాకా గోస్ట్ రైటర్గా నెంబర్ ఆఫ్ మంది డైరెక్టర్ దగ్గర రైటర్ దగ్గర పనిచేసేవాడిని. అంతలో ఎవరెవరు అండి మీరు గోస్ట్ రైటర్గా పనిచేసిన వాళ్ళు? నేను చాలామంది, ఫస్ట్ బేసిక్గా నన్ను చిన్నకృష్ణ గారు ఆయన నిజంగానే నా ఫస్ట్ గురువు. ఆయనే ఎలా అయితే రవితేజ గారు నా లైఫ్లో ఒక బెస్ట్ సపోర్టర్గా ఉన్నారు, అలానే ఇనీషియల్ టైంలో మీసాలు కూడా లేని ఒకటి తీసుకొచ్చి కొన్ని రోజులు రైటర్గా పెట్టుకుని తర్వాత ఆయన ఇంట్లో స్థానం ఇచ్చి, ఇటు బయట ఉంటే పాపం తిండికి ఇబ్బంది పడతాడని ఆయన గమనించి ఆయన ఇంట్లో పెట్టుకొని ఆయన దగ్గర అన్నీ చేసేవాడిని. పొద్దున 5 ఇంటికి లెగవాలి, ఆయన వెరీ వెల్ డిసిప్లైన్డ్, అవును ప్రిన్సిపల్స్ ఉంటాయండి. జయ శ్రీమన్నారాయణ 7 ఇంటికి సిట్టింగ్ స్టార్ట్ అవ్వాలి. సో ఇలా ఆయన దగ్గర 2 ఇయర్స్ చేశాను. ఆ తర్వాత అసెండేటరీ అవుదామని పొలిటికల్ రోడ్డుకి ఆనందానంద్ గారి దగ్గర జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన టైంలో పరుచూర్ బ్రదర్స్తో వెంకటేశ్వర గారితో బాగా విపరీతమైన ట్రావెలింగ్ జరిగింది. ఆయన దగ్గర చాలా వర్క్ సిట్టింగ్స్ ఆయన బాగా ఎంకరేజ్ చేస్తారు, యూత్ని చేస్తారు. పైగా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ రైటర్ కదా, ఇప్పుడు సెలబ్రేటెడ్ రైటర్స్ కదా, రూలింగ్ గ్రూప్. తర్వాత ఎంఎస్ రాజు గారి దగ్గర వర్క్ చేసాం, తర్వాత దిల్రాజ్ గారి దగ్గర జర్నీ స్టార్ట్ అయింది. అలాంటి టైంలోనే కోన వెంకట్ గారు దగ్గర శిష్యరికం జాయిన్ అయ్యాను. ఆయన దగ్గరే ఎక్కువ నేను ప్రపంచాన్ని చూసింది కోన గారి దగ్గర, కోన వెంకట గారి దగ్గరగా చూశాను ఇండస్ట్రీ సెలబ్రిటీస్ని. ఆయన కూడా చాలా పెద్ద అనుభవాల కోన. అవును,